ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీ మీడియం ముందే నేను చెప్తున్నా, నేను ఆధారాలు బయట పెట్టడానికి రెడీగా ఉన్నా కానీ కొంచెం మా వారు అటు ఇటు అవుతున్నారు. నేను ఆయనను అడుగుతున్నా పెట్టు, నేను బ్లేమ్ అవుతా కదా ఎందుకు నన్ను ఇట్లా బదనాం చేస్తున్నావు, జనాల దృష్టిలో నేను ఎందుకు ఇట్లా కావాలని అంటే, నేను దేవుని బిడ్డను, క్షమాపణ హృదయం ఉంటది, తప్పైందని ఒప్పుకున్నాక కూడా మనిషిని ఇంకా మెడగొయ్యాలి. తనకు అన్యాయం జరుగుతుందని తెలిసి తన భర్త 20 లక్షలు తీసుకున్నాడని తెలిస్తేనే సహించని నవ్య గారు భర్త చేయబట్టి ఎందుకు ఆధారాలు బయట పెట్టలేకపోతున్నారు ఇప్పటి వరకు? ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది, ఓకే వెల్, కానీ ఆ అన్యాయాన్ని మీరు భర్త మాట వినకుండా ఇంత బహిరంగంగా బయటకు వచ్చి గత కొన్ని రోజులుగా మీరు చెప్తున్నారు, కానీ భర్త మాట వినే నవ్య అయితే ఈ పొజిషన్లో ఉండదని మీ భర్త చెప్తున్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్న రికార్డ్స్, నా దగ్గర కొన్ని ఉన్నాయి, మేజర్ రికార్డ్స్ ఏమున్నా కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి, మరి ఆయన నాకు సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీ దంపతుల విషయంలో నిజంగా విచిత్రమైన అంశం ఏదనంటే ఇదే. ఇప్పుడు మీరు ఇంత బయటికి వచ్చి నాకు ఇది జరుగుతుంది అనే ఇబ్బందులు, ఇప్పుడు ఏ భర్త అయినా కూడా తన కట్టుకున్న భార్యకు చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా కూడా సహించాడు, తట్టుకోడు, అటువంటిది మీ భర్త మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏమంటాయి అసలు? ఆయన ఒకటే చెప్తాడు, నేను దేవుని బిడ్డను, క్షమాపణ హృదయం ఉంది, ఇంకా ఏం చేస్తాము, నైతిక విలువలు పోయినాయి కదా, తప్పు చేసిండని బయట అందరికి చెప్పినాం కదా, ఇంకేం కావాలి, దీంతో వదిలేయొచ్చు కదా అనే ఒక విషయం ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మీడియా ఛానల్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది నవ్య గారు, అంటే మీరేమంటారు? అస్సలు బ్లాక్మెయిల్ చేస్తలేను, బ్లాక్మెయిల్ చేసి మరి దీని ఏమంటారు, ఇది బ్లాక్మెయిల్ కదా? కాదు, ఎట్లా బ్లాక్మెయిల్ అవుతుంది అది? ఎట్లా అంటే, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడడానికి ఒక మొగోడిని అడ్డం పెట్టుకోవాలా, ఒక మొగోడు ఏషాలు పడడానికి ఆడదాన్ని అడ్డం పెట్టుకుంటాడు, కానీ ఒక ఆడమె బయటకు వచ్చి మాట్లాడడానికి ఒక మొగోడు కావాలా? వాళ్ళు ఎవరైతే నాకేంటి అసలు, నేనెందుకు ఒక మొగ ఆయనని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ ఆడతా, ఆడాల్సిన అవసరం నాకేంటి? నథింగ్, నాకు ఒక విలువ ఉంది సమాజంలో, నేను ఒక విలువగా పుట్టాను, ఒక విలువగా పెరిగాను, ఒక విలువగా బ్రతుకుతున్నాను. సో ఎవరో థర్డ్ పర్సన్ వల్ల నేను నా ఆత్మగౌరవాన్ని, నా వ్యక్తిత్వాన్ని నేను మైనస్ చేసుకొని బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు వాట్ ఇస్ ద రీజన్? ఇన్ని రోజులు అసలు మీకు తెలియకుండా మీరు ప్లస్ అవుతున్నా అనుకుంటున్నారా? మైనస్ అవ్వకుండా వస్తున్నారు కదా ఇప్పటి వరకు. ప్లస్ అవుతున్నానా మైనస్ అవుతున్నానా అని రాలేదు నేను బయటికి, నేను ఎట్లా అవుతున్నాను, ఏం కావాలనుకొని రాలేదు. సమాజానికి ఏం తెలియాలి, రాజకీయాలలో ఏమున్నాయి, ఏం అర్థం కావాలని వచ్చిన రాజకీయ నాయకులు ఏ ఒత్తిడి చేస్తే ప్రజల ద్వారా ఆడపిల్లలతో ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది, అదే విధంగా రాజకీయాలు ఎలా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో బయటకు వచ్చిన తప్ప ఏదో అనుకోనో ఏదో మాట్లాడాలనో కాదు. ఎలా అయినా అనుకోని, ప్లస్ అని అనుకోని మైనస్ అని అనుకోని, ప్లస్ ఆర్ మైనస్ దేవుడికి తెలుసు, అండ్ నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు, అండ్ ఎవరైతే తప్పు చేస్తారో థర్డ్ పర్సన్ ఆయనకు తెలుస్తుంది కదా ప్లస్ ఆ మైనస్ అని. అది నేను ఆలోచించాలి అలాంటి వాళ్ళకి. రాజకీయంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో కొన్ని పార్టీ లైన్స్ ని కట్టుబడి ఉండాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నిజంగా మీరు అంటున్నట్టు మీకు అన్యాయం జరిగింది అనుకోండి, మీ జిల్లా నాయకత్వం ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, వాళ్ళు కాదన్నప్పుడు కదా మీరు బయటికి రావాల్సింది. వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా మీరు డైరెక్ట్గా అవుటిన బయటకు వచ్చేసి మీడియా వాళ్ళని పిలిచేసి ఎమ్మెల్యే నన్ను అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే ఇది ఎమ్మెల్యేని ఇరికించడానిక, మీరు హైలైట్ అవడానిక? నేను ఫస్టే చెప్పిన, హైలైట్ కావడానికి కాదు, హైలైట్ కావడానికి రాలేదు. నేను హైలైట్ కావాలనుకుంటే ఇట్లా ఏం హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏ రకంగానైనా నేను హైలైట్ కావచ్చు. హైలైట్ కావాలనుకుంటే ఎన్నో మీటింగ్స్ కి నన్ను పిలుస్తారు, అక్కడ ఎవరు చూడట్లేదా నేను మాట్లాడింది? అంటే ఏదో నాకు దేవుడు ఇచ్చిన చిన్నపాటి జ్ఞానంతో నేను మాట్లాడుతుంది, అక్కడ ఎవరు చూడట్లేదా? అట్లా కాదు. అంటే పార్టీ, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, కరెక్టే, ఇప్పుడు మీరన్నది కూడా కరెక్టే, పార్టీకి సంప్రదించండి, పార్టీకి చెప్పాలి కదా ఫస్ట్, చెప్పకుండా మీరు ఎందుకు డైరెక్ట్ మీడియా ముందు రావడం అని మీరు ఒకరు ప్రశ్నించారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆవేశాన్ని ఆపుకోలేక మాట్లాడేస్తాం, ఇంట్లో అయినా కూడా ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చింది అనుకో, సడన్ గా ఉరుతాం, మాట్లాడతాం, డిస్కషన్ చేసుకుంటాం, అమ్మాయినా నాన్న అయినా భర్త అయినా అన్న అయినా తమ్ముడైనా ఎవరైనా కూడా. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఒక విషయంలో బాధ అనిపించింది,
మీలాగా ఒక అన్నయ్య వచ్చిండు, ఏమైందిరా అని మాట్లాడాడు. కొంచెం మాకు దగ్గర ఆత్మీయ బంధువు, చిన్న వాయిస్ రికార్డ్ ఇవ్వరా అని అన్నాడు. అంటే సరే అని మాట్లాడిన. మామూలుగా పార్టీ గురించి నేను నా రాజకీయ జీవితం, నేను గ్రామాల్లో చేసే పనులు ఏమున్నాయి ఎట్లున్నాయి అవి చెప్పడానికి నేను కూర్చున్నా మాట్లాడుతున్నాను. సడన్ గా ఒకటేసారి ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నన్ను పిలవకపోయేసరికి నాకు వాయిస్ ఎక్కువ వచ్చేసింది, పెద్దగా వచ్చేసింది. ఏంటి నన్ను పిలవకపోవడం ఏంది, మండలంలో ఏం చేస్తున్నారు మరి, వాళ్ళ పై అధికారులు ఏం చేస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఏంటి, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, ఏం జరుగుతుంది అని మాట్లాడిన. అది మొత్తం వెళ్ళిపోయింది. మీడియా ఏదన్నా మంచి పనే చేస్తుంది కదా, మాట్లాడినప్పుడు ఏం చేస్తారు, ఇది ఉంది సార్ ఈ విషయం ఉందని చెప్పేసి మొత్తం అంతా తెలిసిపోయింది. అన్ఫార్చునేట్లీ నేను గట్టిగా మాట్లాడడం, ఆవేశంతో మాట్లాడడం బయటికి రావడం జరిగింది. పార్టీలో కూడా నేను సంప్రదించి చెప్పాల్సిన అవసరం ఉంది, ఫస్ట్ పార్టీకి చెప్పాలి, కానీ చెప్పలేదు. సరే ఓకే వచ్చేసిన, వచ్చేసినాక కూడా అందరు చూస్తున్నారు కదా, ఆల్ ఆర్ సీయింగ్ నో, సో చూస్తున్నారు. ఇప్పటికైనా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కదా, నేనేం పార్టీని కాదని ఏం చేయట్లేదు కదా. మీరు పార్టీలో కట్టుబడి ఉన్నారు మంచిది, కానీ మీరు ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు, ఎందుకంటే స్థానికంగా మీరు అక్కడ ఒక గ్రామానికి సర్పంచ్, ఆయన స్థానికంగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అరే ఇద్దరు ఒకటే పార్టీ లైన్లో ఉండి ఇద్దరు ఒకటే అంటే ఆచరణలు తీసుకున్న వ్యక్తులు మీరు, ఇప్పుడు ఇది ఇంత సడన్ గా డైవర్షన్ అవ్వాల్సినంత అవసరం ఏముంది? ఒకవేళ ఓకే మీరు అయి బయటకు వచ్చినారు, ఎటువంటి న్యాయం ఈరోజు మీరు కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలా సార్? సమాజంలో నా గురించి కాదు, మాట్లాడకండి, ఇక్కడ నవ్య గురించే మాట్లాడు, నవ్య దంపతుల గురించే మాట్లాడు. నా సూటి ప్రశ్న, సర్పంచ్ మీరా మీ భర్తనా? నేనే. అధికారిక కార్యక్రమాలకు మీరు వెళ్తుంటారా, మీ భర్త వెళ్తుంటారా? నేనే వెళ్తా, ఇద్దరం కలిసి వెళ్తాం. ఆయన లేని నేను ఎక్కడికి? సర్పంచ్ టికెట్ మిమ్మల్ని చూసి ఇచ్చిండా, స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నని చూసి ఇచ్చిండా, అంటే ఏమంటారు? ఇద్దరిని చూసి ఇచ్చిండు.